అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల్ని కూడా ముందుగానే ఖరారు చేసే పనిలో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించిన ఆయన పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే పంత అనుసరించనున్నారు లోక్సభ ఎన్నికల్లో ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వడం లేదని ఆయనే స్వయంగా ప్రకటించారు పార్టీకి నష్టం చేసిన ఒకరిద్దరు ఎంపీలకు టికెట్లు ఇవ్వనని అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు తనపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపైన సీఎం స్పందించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది నిజానికి మేము ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకోకూడదని అనుకున్నాం కానీ వాళ్లే వస్తున్నారు పార్టీ ఖాళీ అవుతున్నట్లు కనిపిస్తోంది ఈ రోజు కూడా మరో ఎమ్మెల్యే ప్రతిపాదన పంపారు అని సీఎం తెలిపారు సీఎం ప్రకటనతో టికెట్లు కోల్పోయే ఎంపీలు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది ఆ ఒకరిద్దరి జాబితాలో ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తాను బరిలో లేనని ఇదివరకే ప్రకటించారు గ్రేట్ తెలంగాణ న్యూస్ హైదరాబాద్ నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ Follow on Facebook, Google, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.